అందరూ కరోనా సెకండ్ వేవ్ కి చాలా మంది బలైపోతున్నారు. ఆ ఉధృతిని తగ్గించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నివారణ చర్యల్లో భాగంగా రేపటి నుండి 15 రోజులు కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నందున ఆ నిబంధనలు మనందరం తెలుసుకొని దాన్ని పాటించవలసిన బాధ్యత మనందరిది. ఆ నిబంధనలు ఏంటంటే, రేపటి నుండి 15 రోజులు ప్రతిరోజు 6 గంటల నుండి 12 వరకు మాత్రమే ప్రజా రవాణా మరియు షాపులు అనుమతించబడును. 12 నుండి నెక్స్ట్ 6 వరకు కూడా కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. కర్ఫ్యూ అంటే ఎవరు కూడా అనవసరంగా రోడ్లపైకి రాకూడదు, ఎవరు కూడా ఎటువంటి షాపు ఓపెన్ చేయకూడదు, అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదు. ఎవరైతే కర్ఫ్యూ నిబంధనలను వ్యతిరేకిస్తారో, ఎవరైతే పాటించరో, వారిపైన 188 ఐపీసీ మరియు విపత్తు నిర్వహణ చట్టం, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారము మరియు మరికొన్ని సెక్షన్ల ప్రకారం వారిపైన కేసులు పెట్టి వారి వెహికల్స్ ని సీజ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా 11:45 మీ యొక్క షాపుల్ని క్లోజ్ చేసి మీ యొక్క పనులు ముగించుకొని ఎవరి ఇంటికి వారు చేరిపోతారని పోలీసు వారు కోరుకుంటున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిబంధనలను ఏర్పాటు చేసిందో ఆ నిబంధనలు పాటించి ఈ కోవిడ్ ఉధృతిని తగ్గిస్తే ఈ నివారణలో మనందరం భాగస్వామ్యులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.